నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మాలగుట్ట సమీపంలో అగ్ని ప్రమాదం కారణంగా గుడిసె దగ్ధమైంది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేయడంతో ఇంట్లో ఉన్నవారు ఆహాకారాలతో భయాందోళనకు బయటకు పరుగులు తీశారు. వెంటనే స్పందించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు. విషయం తెలుసుకున్న గ్రామ పెద్ద రాజగోపాల్ రెడ్డి తక్షణ సాయం చేశారు. బియ్యం, పప్పు, నూనె మొదలగు వంట సామాగ్రితో పాటుగా నగదును అందించి కుటుంబాన్ని ఓదార్చారు. ఇదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకువెళ్లడంతో సహాయం చేస్తామని భరోసా కల్పించారు గోవర్ధన్. నా పేరు సంగీత, నేను ఇక్కడ బీంగల్లో డిగ్రీ చదువుకుంటున్నా. మరి గోసంగి కాలనీ మాలగుట్టకుంటున్నాము. ఇక్కడనే 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. గుడిసెలో ఎన్ని రాసినా, ఎన్ని ప్లాట్ కోసం ఎన్ని రాసినా కూడా ఏం చేయలేరు. నైటు మేము అందరం అంటే మా అమ్మ ఇంట్లో అన్నది పడుకుంది, అసలు అందరు నిద్ర పోతున్నాం. మా చిన్నమ్మలు కూడా ఇంట్లో పడుకున్నారు. ఏనంగా అసలు సైడ్కి మొత్తం మంటలు వచ్చినాయి మొత్తం అక్కడ నుంచి. పది అవుతుంది.